నామినేషన్ల ఉపసంహరణ గడువు గంటల్లోకి చేరింది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీలో ప్రతిష్టంభన తొలగలేదు. నామినేషన్ల ఉపసంహరణ తొలి రోజు 3-4 వార్డుల్లో ఒకరు కాంగ్రెస్, ఒకరు టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వైసీపీ నుండి నామినేషన్లు దాఖలు చేసిన 233 మంది అలాగే ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మధ్యలో నామినేషన్లు ఉపసంహరించుకోవాల్సి ఉంది. ఎంతమంది ఉపసంహరించుకుంటారు, ఎవరు పోటీలో ఉంటారనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి బలపరిచిన అభ్యర్థులు ఈపాటికే వార్డుల్లో ప్రచారానికి వెళ్లారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బలపరిచిన అభ్యర్థులు తమకే బీఫారాలు వస్తాయన్న ధీమాతో చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఉపసంహరణ గడువు గంటల్లోకి రావడంతో అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ ఉత్కంఠ నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో నేతలపై జరుగుతున్న ప్రచారాలలో ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదో తెలుసుకునేలోపే మరో కొత్త విషయం తెరపైకి వస్తుండటంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి మద్దతుదారులు ఒకవైపు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు ఒకవైపు, రెండు ప్యానెళ్లు కనిపిస్తుండగా మొదటి నుంచి వైసీపీలోనే కొనసాగుతున్నామని, గత కౌన్సిల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగానే ఎన్నికై 5 ఏళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అభ్యర్థులు తమకు అంతా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఉండటంతో తొలిరోజు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో చివరి క్షణం వరకు ఉత్కంఠ వీడే పరిస్థితి కనిపించలేదు. మంగళవారం రాత్రి ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉపసంహరించుకుంటారా లేక స్వతంత్రులుగా పోటీలో ఉంటారా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.